प्राणम पोसिन अम्मा पिलिचे लोपे दूरम पुनर्जन्म कनिपिंची मिस इप्पुडु मनसु पड्ड अम्माई मरोकर्नी प्रेमिंचिंदी वंशी మీ నాన్న చెప్తే వాడు సంగతి చూస్తాడగా ఏంట అంకుల్ మీరు కూడా నాన్నల ఆలోచిస్తారు అనుకోలేదు ఇప్పుడు నేను ఏం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమ అనిపించుకోదు దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్ మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా ట్రై చేస్తాను అంకుల్ మీ డిపో మేనేజర్రా దిస్టి మీ కండక్టర్రా దిస్టి మీ డ్రైవర్రా దిస్టి ఆఖరికి ప్యాసింజర్రా దిస్టి వద్దులే దీనికి తగ్గోడే కొట్టాలరా నువ్వు తీసుకెళ్ళి పక్కన కొట్టు వెళ్ళు రేయ్ మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడి నువ్వేరా రేయ్ నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదు అనుకో రేయ్ నీ జీతం అశాంతి అయిపోద్ది ఏ ఇస్తాలేరా ఆల్ది బెస్ట్ మా ఆల్ది బెస్ట్ ఓకే ఆల్ది బెస్ట్ చిన్న జలకోటి जाब मोद रोजे बस हाउसफुल स्वामी कल्याणी कल्याणी ना पकन कुछ इलाको सिग्गेंदुके ఎంత వయసు వచ్చింది బోర్డు చూసి ఎక్కడా అంత ఎర్రోలం కాదులే ఓ అడిగి ఎక్కాం నాంపల్లికి నాలుగు కొట్టు నాంపల్లె ఇది నాంపల్లెలో సికిందర్ మీద అది దిగ దిగ వచ్చే పెట్టు పెట్టు ఈసారి నంబర్ చూసి ఎక్కు ఒరేయ్ అదా ఆలు సరిగ్గానే ఎక్కారా నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు అయ్య బాబే నాంపల్లి బస్ राहुल के रावे सिंडिकेट वेदवला गटिगारा वस्ते रावी बैकग्रउंड सीएम कंप्लें प्रति मगाड़ी हृदय पुष्पक विमान दूचुना इंको अम्मा की चोट उठा नवीन जालू नी गोल पड़ी असल विषय मर्चिपोयानु अक्का बावा निन्नु चूडालंटुन्नारु I don't like formalities. Don't worry. మీ ఫ్యామిలీ నాకు నచ్చపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు. ఓ సిదంగ మహమా 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలు వేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలియదు. మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి. లేకపోతే నువ్వు ఏ నియోగయో చూసుకోవాలి. అయ్యో నేను ఏదో తమాషాగా అంటే నిజంగానే
అన్న నమస్తే నే ఏం బాబు బావున్నావా ఏదో మీ దయన్న ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా ఇంతకి పెళ్ళి ఎప్పుడు దేనికైనా టైం రావాలి కదన్న ఏదైనా గొడవ అయితే చెప్పు అరే నీ దగ్గర అనిస్తాన్న నీ సంగతి నాకు తెలుసు సర్లే గాని నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా అరే ఎంత మాట అన్న చలో నేను రాంబాబుని బిక్షపతి సుల్తాన్ బజార్ లో ఒంటరిగా ఉన్నాను 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి రండి అచ్చెన్ పనుంది మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ నా కొడుకు మీద ఎవడి నీడైనా పడితేనే నేను సహించను అలాంటిది వాడిని చంపాలని ప్రయత్నించి ఎలా బతుకుదాం అనుకున్నావురా ఇంకా నాకు శత్రువే లేడు హలో 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 సార్ సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా చాలా అర్జెంట్ పని ఉందండి ఏంటి బాబు లవ్ లో ఫట్టా మీరు లిఫ్ట్ ఇస్తే హిట్టే సర్లే ఎక్కడికి వెళ్ళాలి మధురానగర్ అండి మధురానగర్ ఓకే గెట్ ఇన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధురానగర్ లో ఎక్కడికి పోస్టల్ అడ్రస్ తెలియదు సార్ తెలియకపోతే ఎలా వెళ్తావయ్యా డీటెయిల్స్ అవసరం అంటారా రొటీన్ గా అడిగాను ఇష్టం లేకపోతే చెప్పొద్దు పెళ్లి చూపులకండి మరి ఒక్కడే బయలుదేరావు నా లవర్ నన్ను ఒక్కడే రమ్మంది లవర్ అంటున్నావు పెళ్లి చూపులు అంటున్నావు ఏంటి కదా స్టోరీ చెప్పండి వదిలేట్లేరు గురుగారా నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ కొంచెం తెలుసుకుందామని నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్నాను అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారయ్యా ఇంకా చెప్పు ఏం లేదండి నా లవర్ ఫిట్టింగ్ పెట్టింది ఏమిటో వాళ్ళ అక్క బావకి వాళ్ళ పాపకు నచ్చాలి నచ్చకుంటే వదిలేస్తానండి అదేంటయ్యా అలాంటి అమ్మాయిని ప్రేమించావు అయినా కలిసి ఉండాల్సింది మీరిద్దరు వాళ్ళకేంట వాళ్ళ అక్క భావన అంతగా గౌరవించిందంటే రేపు మా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు కదండి నీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది మధురానగర్ C52 అండి ఏంటి సార్ ఇక్కడ ఆపారు C52 మధురానగర్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ మై ప్లెజర్ ఇల్లు బాగుంది బ్రదర్ మీరు ఎక్కడికి మన పెళ్లి చూపులకు రాలేదా వచ్చింది నేను మీరు కాదు బంజారా హిల్స్ నుంచి మధురానగర్ వరకు లిఫ్ట్ ఇచ్చాను నీ లవర్ ఇంట్లోకి తీసుకెళ్లి కాఫీ కానీ టీ కానీ కనీసం మంచినీళ్ళని ఇప్పించవా ఏం మనిషివయ్యా లవర్ అంటాడు అంజలి అంజలి ఏంటయ్యా పిలవడం అంజలి అంజలి ఏంటి నీకు హెల్ప్ చేద్దామని చేసింది చాలు నేనే ఫస్ట్ టైం టెన్షన్ పెట్టకాయ బాబు ఎవరండి అక్క సీతారాం నమస్కారం అండి నమస్కారం అండి ఆయన ఎవరు అన్నయ్య వరుస అవును ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది అంత అందంగా లేదు నా కళ్ళు పెట్టుకొని చూడు ఇంతకి మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఇల్లు బాగానే కట్టాడు సంపాదన అడ్డంగా ఉంటుందేంటి అవును ఆయన ఏడి ఆయన ఈ సంబంధం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయాడు చెప్పండి మేము వెళ్ళిపోతాము అదే మా అన్నయ్య ఎప్పుడు ఇంతేనండి కొంచెం కామెడీ టైప్ హలో కామెడీ కాదు సీరియస్ వచ్చిన చేసేపు అయింది కాఫీ లేవు టిఫిన్ లేవు ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావేంట్రా రానా అవునరా పద పోదాం అయ్యో తప్పుగా అనుకోకండి నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను వద్దండి ఆడుకొద్దేమో నాకు మాత్రం కావాలి కాఫీ ఏమండి ఒకవేళ టిఫిన్లు ఉంటే కాఫీ తర్వాత తీసుకుంటాను అలాగే ఇఫ్ యు డోంట్ మైండ్ సమ్ కోల్డ్ వాటర్ ప్లీజ్ థాంక్యూ ఏంట ఇంత అక్కడి నుంచి వస్తున్నాను నీ సొంత ఇంటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి అయిపోతే మందే కదా తమ్ముడు తమ్ముడు గిమ్ముడు తీసుకోండి తినండి చాలా బాగుంది మీరే చేశారా లేదండి పుల్లారెడ్డిని తెప్పించాం అనుకున్నాను మీరెప్పుడు ఇంత బాగా చేయాలి కొంచెం ఎక్కువైంది అవును
ఇంట్లో కవర్ ఏమనే ఉందా ఎందుకండి మొత్తం ఇక్కడ ఎలాగో తినలేను కదా ఇంటికి తీసుకెళ్తే పిల్లలు వాళ్ళు తింటారని బావుంది తీసుకోరా మీరు భోంచేశాక మిగిలితే తింటాలి సరే మీ అన్నయ్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు అదే చూస్తున్నా ఎప్పుడప్పుడు దొరకపోడు అప్పుడు చెప్తా అలా మనిషిని హింసించడం పాపం కదండి ఈ విషయం మా ఆవిడతో చెప్పండి వెళ్ళొస్తాం గారు అన్నగారు వస్తే చెప్పండి అలాగే నిన్ను కాదే బాబు వాళ్ళ ఆయన గారికి ఓ నేను కూడా అడిగాను చెప్పండి అలాగేనండి ఇంకా బయలుదేరదామా కూర్చోరా తమ్ముడు ఏంటా కంగారు ఏమని అడగాలనుకుంటే అడిగేయ్ కొత్తగా అడగడానికి ఏముంది వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు లేరా లే ఇప్పుడే ఇలా ఎదురు సమాధానాలు చెప్తుంటే రేపు పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమైంది జాగ్రత్తగా మాట్లాడండి ఏంటి మీ ఉద్దేశం మిమ్మల్ని చూశాక ఏ మంచి ఉద్దేశాలు ఉంటాయండి ఈ ఇంట్లో ఆడపెత్తనమని బాగా అర్థమైపోయింది ఎత్తరం ఇత్తరం చాలా పెద్ద మాటలు మాట్లాడతారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి నువ్వు ఆగరా ఈ బోడి సంబంధం కాకపోతే ఇంకొకటి నీకేంట్రా మగమహారాజువి చిటికేస్తే కోటి కోటి మంది వస్తారా అబ్బో నేను చిటికేస్తే మా చెల్లెలికి రెండు రెండు కోట్ల సంబంధాలు వస్తాయి వస్తే చేసుకోండి మేమేమైనా బ్రతిమాలేమా చేసుకుంటాం మీరు వెళ్ళి పని చేసుకోండి ఇంకా సిగ్గు లేకుండా నిలబడడం ఏంట్రా పద బాబు నీకు నమస్కారం నీకు నమస్కారం జోక్లొద్దు జోక్ కాదు సీరియస్ ప్లీజ్ ప్లీజ్ అమ్మ తోడండి ఈయన అన్నయ్య కాదు లాంటి వాడు కూడా కాదు బయట ఏదో లిఫ్ట్ ఇచ్చాడని లోపల తీసుకొచ్చా అదేంట్రా నీకేదో హెల్ప్ చేద్దామని చాలు నువ్వు చేసిన హెల్ప్ చాలు నా జీవితం నాశనం కాకముందు బయటకు వెళ్దాం పద పద ఆగవయ్యా ఏంటయ్యా మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఒక అక్క ఒక బావ ఒక మర్దలు ఇదేంట్రా మరి బాబు ఒక సీతారాం అది స్టోరీ డాడీ ఒక పాప భలే ట్విస్ట్ కదూ అన్నయ్య చీటింగ్ చీటింగ్ అచ్చా